హౌస్లో చాలామంది చాలామంది ఏంటి ఆల్మోస్ట్ అందరూ కూడా కన్నీళ్ళ పర్యంతమయ్యారు. ఎందుకు? ఏదైనా అనుకోని సంఘటన చూసారా అని మీరు అనుకుంటున్నారా? లేదు, అలాంటిది ఏమీ జరగలేదు. అయితే 18th డేలో టాస్క్లో గెలిచినందుకు ముమాయిత్కి ఒక గిఫ్ట్ ఇచ్చారు కదా, మీరు ఏదైనా రెండిట్లో ఏదైనా కోరుకోండి అని. ఆ రెండిట్లో ధనరాజ్కి సర్ప్రైజ్ ఇవ్వండి అంటూ ముమాయిత్ కోరుకోగా ధనరాజ్ అందరూ కూడా టీవీ సెట్ల ముందు కూర్చున్నారు. బిగ్ హౌస్లో చక్కగా టీవీ ఆన్ అయిపోయింది. ఇంతకీ చూస్తే ఆ సర్ప్రైజ్ వీడియో ధనరాజ్ వైఫ్ అండ్ వాళ్ళ బాబు ఇద్దరు కూడా ధనరాజ్కి మెసేజ్ ఇచ్చారు, చాలా బాగా ఆడుతున్నావు ధనరాజ్ నువ్వు, అలాగే ఆడు, నేను మంచిగా ఉన్నాను, మంచిగా కేర్ తీసుకుంటున్నాను, నా హెల్త్ బాగుంది అండ్ నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, వీఆర్ ఆల్ వెయిటింగ్ టు సీ యూ సూన్, బట్ అప్పటి వరకు మీరు చక్కగా ఆడండి అంటూ ధనరాజ్ వైఫ్ ఎంత ప్రేమగా తను తనని మిస్ చేస్తూ నేను ధైర్యాన్ని ఇస్తూ కూడా తన వీడియో రికార్డ్ చేశారంటే ఇట్స్ వెరీ గుడ్, ఇట్స్ అ వెరీ గ్రేట్ సర్ప్రైజ్, ఫీల్ గుడ్ సర్ప్రైజ్ టు ధనరాజ్ అని చెప్పొచ్చు. ఇక ధనరాజ్ వాళ్ళ బాబు కూడా మాట్లాడతారు, నానా నేను అమ్మని జాగ్రత్తగా చూసుకుంటున్నాను నానా అని అనగానే ధనరాజ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయి సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోయి చాలా సంతోషంతో ఎగిరి గంతేసి ముమాయిత్ ఖాన్కి ఒక టైట్ హగ్ ఇచ్చి నీ వలనే ఇది సాధ్యపడింది, థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఈచ్ వన్ ఇన్ ద హౌస్ బిగ్ హౌస్లో అందరూ కూడా ఎంత మంచి వాళ్ళు, మీ వల్లే నేను ఇది హ్యాపీ మూమెంట్ని క్యాప్చర్ చేసుకోగలిగానంటూ ఎంతో సంతోషంగా అందరినీ తను అప్రిషియేట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఓన్లీ ధనరాజ్ ఒక్కడే ఆనంద బాష్పాలలో మునిగెత్తలేదు. డెఫినెట్లీ మన బిగ్ హౌస్లో ఇరు రోజులు కలిసి ఉంటున్నందుకు వాళ్ళకు కూడా ధనరాజ్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్మేట్ ఆప్యాయంగా అనురాగంగా వాళ్ళతో ఒక అనుబంధం ఏర్పడింది. సో అందరూ వాళ్ళ వైఫ్ మాట్లాడేసరికి వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మలు నాన్నలు హస్బెండ్ వైఫ్స్ పిల్లలు గుర్తొచ్చేసరికి అందరూ కూడా కన్నీళ్ళ పర్యంతమయ్యారు. అండ్ ఆదర్శ్ని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, యాక్ట్ చేస్తున్నట్టుగా అనిపిస్తాడు కానీ అసలు ఆదర్శ్ ఎంత ఏడుస్తాడంటే ఓ మై గాడ్ రియలీ ఆదర్శ్ అంతగా ఏడుస్తాడా అని అసలు చాలాసేపు వాళ్ళ బాధని అంటే ప్రేమతో నిండిన బాధని చూడాల్సి వచ్చింది. ఇక అర్చన కూడా అండ్ కల్పన గారు కూడా ఎక్కి ఏడుస్తారు. ఇక కార్తిక కూడా డెఫినెట్లీ వాళ్ళ ఇల్లు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ గుర్తొచ్చి చాలా ఏడుస్తూ అసలు ఈ కాసేపటి సన్నివేశం చూస్తూ కూడా టీవీ ముందు ప్రేక్షకులు కూడా ఎవరైతే చూస్తున్నారో డెఫినెట్లీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళైనా సరే యంగ్స్టర్స్ అయినా సరే ఇంట్లో నీళ్లు తెచ్చుకోకుండా మాత్రం ఉండరంటే అతిశయోక్తి కాదు. అంత హ్యాపీగా అంత బ్యూటిఫుల్గా ఈ సీన్ నడిచింది బిగ్ బాస్లో. ఇట్ వాజ్ క్వైట్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ గుడ్. ఇట్స్ అ బ్యూటిఫుల్ మూమెంట్. లేటెస్ట్